భారత ప్రధానమంత్రి గారు 11వ తారీఖు విశాఖపట్నానికి విచ్చేసి ఆ రాత్రి ఇక్కడే బస చేసి మొత్తం 7 ప్రోగ్రామ్స్ ని ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం గాని ప్రారంభోత్సవం చేయడం గాని జరుగుతుంది 12వ తారీఖు ఉదయం ప్రధానమంత్రి గారు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది పార్టీలకు సంబంధం లేదు ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్వహించట్లేదు భారత ప్రధానమంత్రి గారే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ నడిపిస్తూ ఉన్నారు అందుకే కలెక్టర్ గారు సిపి గారు జీవీఎంసీ కమిషనర్ గారు ఇతర మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ను పర్యవేక్షించి ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయాలి అన్నటువంటి విషయం మీద నిర్ణయం తీసుకునేదానికి ఏయు బీసీ గారు కూడా ఈ యొక్క గ్రౌండ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కాబట్టి ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ యొక్క 7 ప్రోగ్రామ్స్ ప్రభుత్వ పిఎం గారి ప్రోగ్రామ్స్ ఏంటి అన్నటువంటిది కలెక్టర్ గారు మీకు వివరిస్తారు అందరికీ నమస్కారం అండి మనకి గౌరవ ఎంపీ విజయ సాయి గారు చెప్పినట్టు ఈ మంత్ 11th మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ రాబోతున్నారు అండ్ 12th మనకి ఇక్కడ బహిరంగ సభలో ఇక్కడ ఇప్పటి వరకు మనకు కన్ఫర్మ్ అయిన 7 ప్రోగ్రామ్స్ లాంచ్కి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం సుమారుగా 10,472 కోట్ల విలువ కలిగిన ఈ 7 ప్రోగ్రామ్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఆయన చేతుల మీద లాంచ్ చేయబోతున్నారు ఇందులో మనకు మేజర్గా మనకి అప్గ్రేడేషన్ ఆఫ్ ది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఒక ప్రాజెక్ట్ ఉంది దెన్ మనకి 6-lane డెవలప్మెంట్ ఆఫ్ ది రాయ్పూర్ టు విశాఖపట్నం ఎకనామిక్ కారిడర్ ఒకటి ఉంది అలాగే మనకి కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ మధ్య డెడికేటెడ్ పోర్ట్ రోడ్ డెవలప్మెంట్ ఒకటి ఉంది దెన్ మనకి రీడెవలప్మెంట్ ఆఫ్ ది విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒకటి ఉంది దెన్ గేల్ సంబంధించి శ్రీకాకుళం అంగుల్ మధ్య పైప్ లైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రోగ్రామ్ ఉంది దెన్ అలాగే నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా మనకి రోడ్ డెవలప్మెంట్ ఒకటి ఉంది దెన్ ఓఎన్జిసి యూ ఫీల్డ్ డెవలప్మెంట్ ఇన్ ది ఈస్టర్న్ ఆఫ్షోర్ అనే ప్రాజెక్టు కూడా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద మనం లాంచ్ చేసుకోవడానికి ఇప్పటివరకు అందిన సమాచారం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనకు ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు జీఎంసీ కమిషనర్ గారు అలాగే ఏయూ వైస్ ఛాన్సలర్ గారు సహకారంతో అలాగే మనకి ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాం సార్ గ్రౌండ్ కెపాసిటీ ఎంత ఎన్ని లక్షలు ఎస్టిమేషన్ చేస్తారు పార్కింగ్ ఎక్కడ ఇస్తారు మనకి అంటే మనకి గ్రౌండ్ కెపాసిటీ ఇక్కడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ తీసుకుంటే మనకి 65-70,000 ఇక్కడ పడుతుంది దీని కొద్దిగా ఎక్స్పాండ్ చేసేదానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము ఎట్లయినా కనీసం మినిమం మనకు 1,00,000 స్టాటిక్ పాపులేషన్కి స్టాటిక్ ఆడియన్స్కి ఏర్పాటు చేసుకుంటున్నాము ప్లస్ ఫ్లోటింగ్ ఆడియన్సు అటు ఇటు ఉన్న వాళ్ళు ఇంకొక 1,00,000 వరకు ఉండొచ్చని భావిస్తున్నాం 2,00,000 అండి ఓవరాల్గా సార్ భారతీయ జనతా పార్టీ మా ప్రధాన వస్తుంటే వైసీపీ స్టిక్కర్ వేసుకునే కార్యక్రమం చేస్తుంది అంటున్నారు నేను చెప్పినట్లుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి విచ్చేస్తున్నారు ప్రభుత్వ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఆయన ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం లేదు కానీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పక్షాల నాయకులు అధికారులు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుంది కాబట్టి దీన్ని రాజకీయం చేయవద్దు అనని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను 12వ తారీఖు ఉదయం బహిరంగ సభ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోగ్రాం వచ్చింది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం అన్నటువంటిది త్వరలో ఈరోజు రేపు రాబోతుంది ఆ సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారు పిఎం గారి ఆఫీస్తో టెలికాన్ఫరెన్స్ని వీడియో కాన్ఫరెన్స్ను కూడా నిర్వహించడం జరిగింది పిఎంఓ ఆఫీషియల్స్ సిఎంఓ ఆఫీషియల్స్ కూడా ఇంటరాక్ట్ చేసుకుని
ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అన్నది అతి త్వరలో రాబోతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 7 ప్రాజెక్టులని ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. భోగాపురంకు సంబంధించి కోర్టులో కేసున్న ఏదైతే ఉందో అది 27వ తారీఖుకి రిజర్వ్ చేశారు జడ్జిమెంట్, కానీ 27 జడ్జిమెంట్ రాలేదు, దానికోసంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. స్వయాన రైల్వే మంత్రి గారే రైల్వే జోన్ను ఇస్తామని ప్రకటించడం మీ అందరికీ కూడా తెలుసు. రైల్వే జోన్ని ఇప్పటి ఈరోజు ఈ రాబోయే 11-12 తారీఖుల్లో ఇక్కడ రైల్వేకి సంబంధించి కూడా ప్రధానమంత్రి గారు 400 కోట్ల దాంట్లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నారు. దాంట్లో కవర్ అవుతుందా లేదా అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక్క ప్లాంట్ కూడా 1.3 lakhs అండి, ఎందుకంటే బికాస్ నాకు ఈ గ్రౌండ్ సిట్టింగ్ కెపాసిటీ 1.3 lakhs. గతంలో చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇది ఎన్ని ఎకరాలు? 18.5 acres. 18.5 ఎకరా. ఈ రోడ్డుకి అవతల ఇంకొక 11 ఎకరాలు. 18 ఒక 11, ఇంచుమించుగా 30 ఎకరాల స్థలం. ఏదైనా చెట్లు రిమూవ్ చేయాల్సి వస్తే సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఆ చెట్లని ఏయులో కానీ ఎక్కడా కూడా నరికేయడం జరగదు, ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాతావరణం మీద దీని ప్రభావం ఉండదు అని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. వీసీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏ గ్రౌండ్ లో చేస్తారు సార్ స్టేజ్ అనేది? ఇక్కడ స్టేజ్ కట్టారు. డిఫెన్స్ నేవీ. ఓకే సార్.